సామాన్య మహిళలకు చిన్నారులకు సమాజంలో రక్షణ లేదని తెరాసా నాయకులపై బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బర్కం లక్ష్మీ నవీన్ నిప్పులు చెరిగారు. తెలంగాణ ఆడపిల్లలను బయటకు పంపలేని దుస్థితిలో పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. హైదరాబాద్ జగిత్యాలలో జరుగుతున్న లైంగిక దాడులపై నోరు విప్పని కవిత కేసీఆర్ బంగారు తెలంగాణ కాదు బిచ్చగాళ్ళు తెలంగాణగా చేశారని ఆమె దుయ్యబట్టారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలను ఆమె కోరారు. నేడు తెలంగాణ సమాజంలో ప్రపంచం అసలు ప్రపంచంలో ఏడబోతుందో తెలంగాణ ఇది అర్థమైతలేదు. ఎందుకంటే మన సీఎం గారికి ఎంతసేపు ఖజానా నింపుకోవడం ఎట్లా టార్గెట్ చేరుకోవడం మా ఇంట్లో పదవులు ఎట్లా కాపాడుకోవాలని తప్ప మహిళలు ఎటుపోతున్నారు రాష్ట్రం ఎటుపోతుంది చదువుకున్న పిల్లలు ఎటుపోతున్నారు అనేది ఆయనకు అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు మొన్న చైత్రాన్ని జరిగింది ఆమెకి ఏం న్యాయం చేసిండో ఇదివరకు ఒక్క రెస్పాన్స్ లేదు. కేటీఆర్ గారు కానీ కేసీఆర్ గారు కానీ ఇక కవితకు అయితే ఏదన్నా రెస్టారెంట్ ఓపెనింగ్ షాప్ ఓపెనింగ్ అంటే ఉరుకుతుంది. మరి ఒక చిన్న పాప అంత ఘోరంగా అయింది రాష్ట్రం అంతా సంచలనం రేపింది కానీ ఆమె రాలేదు. అటువంటి వాడికి రెస్పాన్స్ గారు దీనికి కారణాలు ఏంటి? ఇష్టం వచ్చినట్టు బెల్ట్ షాపులు పర్మిషన్లు ఇవ్వడము ఇంకా వైన్ షాపులు పెంచుకోవడము వాళ్ళ సంఖ్య పెంచడము టార్గెట్ పెంచడము ఎక్సైజ్ శాఖను వృద్ధి చేసుకుంటుంది మిగతా శాఖలు అవసరం లేదు. కానీ దీనివల్ల ఏమవుతుంది మహిళలు మొత్తం ఎంత అరాచకాలు ఎట్లా అంటే భయంకరంగా చెప్పరాకుండా నోరికి రాని పరిస్థితిలో ఉన్నారు మహిళలు. వాళ్ళ ఒంటి మీద నగలు కానీ వాళ్ళ ప్రాణాలకు కానీ రక్షణ లేదు. ఇలా మగవాళ్ళు తాగొచ్చి ఏం చేస్తారో తెలియదు. ఆ తాగడానికి డబ్బులు అవసరం అయితే ఏం గుంజుకపోతారో అని భయంలో ఉన్నారు మహిళలు. ఈ పరిస్థితులలో సీఎం గారు ఏమంటారు ఇంకా మా ఖజానా ఎట్లా నిండాలి మా ప్రభుత్వం ఎట్లా నడవాలంటారు. ఇంత నిస్సిగ్గుగా మాట్లాడే ప్రభుత్వం ఎప్పుడూ లేదు. దీనికి మహిళా లోకం మూనుకుంటేనే నడుస్తుంది. బెల్ట్ షాపులు కానీ ఇవి కానీ మేమే దాడులకు దిగే పరిస్థితికి వస్తుంది.